నమస్కారమండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి సిస్టర్స్ ఈరోజు నేను దివాళీ సీజన్ స్టార్ట్ అయింది కదండి ఈజీగా చేసుకునే స్వీట్స్ చూపిస్తున్నాను రసగుల్లా విత్ హోమ్ మేడ్ పన్నీర్ అండి పన్నీర్ అనేది మనం చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు అప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా ఉంటుంది బయటకున్న పన్నీర్ మీద మనం ఇంట్లో చేసుకుంటే చాలా స్పంజీగా చాలా సాఫ్ట్గా వస్తుందండి మనం ఏ ప్రిజర్వేటివ్లో యాడ్ చేయం కాబట్టి చాలా హెల్దీగా చేసుకోవచ్చు ఆ పన్నీర్తో నేను రసగుల్లా చేశానండి మన స్వీట్ షాప్లో లాగా చాలా స్మూ స్మూత్గా వచ్చిందండి షుగర్ సిరప్ అంతా బాగా పీల్చుకుని చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో మనం పర్ఫెక్ట్గా రసగుల్లా ఎలా చేయాలో చూపిస్తున్నాను బ్రెడ్తో కాలా కూడా చూపిస్తున్నానండి మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ముందుగా పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక సాస్ ప్యాన్ పెట్టుకుని హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి ఇది ఫుల్ ఫ్యాట్ మిల్కే మిల్క్ బాయిల్ అవన్ ఇవ్వాలి మిల్క్ బాయిల్ అయ్యాక పన్నీర్ అనేది వెనిగర్ వేసుకుని పాలు వెరగొట్టుకోవాలండి మనం లెమన్ వేసుకుంటే పాలు అనేవి అంత పర్ఫెక్ట్గా విరగవు ఇది కుకింగ్ వెనిగర్ అండి నేను వెనిగర్ వన్ స్పూన్ తీసుకున్నాను ఇది డైల్యూట్ ఏం చేయలేదండి నేను వెనిగర్ అనేది డైరెక్ట్గా పాల్లో వేసుకుంటున్నాను మనం వన్స్ వినిగర్ వేసాక మనం పాలు అనేవి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో విరిగిపోతుందండి మనం విరిగిన పాలతో చేసిన పన్నీర్ టేస్ట్ ఉండదండి మనం పాలు ఫ్రెష్ పాలు విరగొట్టుకుని చేసుకుంటేనే బాగుంటుంది ఇవి స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలండి పర్ఫెక్ట్గా పన్నీర్ మనం బాగా రావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయండి ఇది మనం స్ట్రెయిన్ చేసుకున్న పన్నీరు మనం స్పూన్తో బాగా మ్యాష్ చేసుకోవాలి అక్కడ లమ్స్ అనేవి లేకుండా అలా మ్యాష్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు నేను కూల్ కోల్డ్ వాటర్ వేసానండి కోల్డ్ వాటర్ వేసి అలా మ్యాష్ చేసుకుంటున్నాను అలా పర్ఫెక్ట్గా లంప్స్ అయ్యి ఏం లేకుండా మ్యాష్ చేసిందని నేను ఒక ఒక వైట్ క్లాత్లోకి తీసుకుంటున్నానండి తీసుకుని అందులో వాటర్ అంతా పోయేలా గట్టిగా పిండుకుంటున్నాను పిండుకున్నాక ఇప్పుడు నేను చేతి పామ్ తోటి దాన్ని బాగా మ్యాష్ చేస్తానండి బాగా మ్యాష్ చేసుకుని ఇప్పుడు మూట కట్టి దాని పైన వెయిట్ పెట్టాలండి మనం ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే అంత బాగా వస్తుంది అలా మ్యాష్ చేసాక నేను టైట్గా కట్టుకుని దానిపైన నేను కొంచెం వెయిట్ పెట్టుకుంటున్నాను అంతే అండి టెన్ మినిట్స్లో మనకు పన్నీర్ రెడీ అయిపోతుంది చూడండి టెన్ మినిట్స్ అయింది కదా అందులో వాటర్ అంతా పోయింది ఇప్పుడు నేను దాన్ని తీసేసుకున్నాను తీసేసి నేను పీసెస్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నానండి అంతే అండి మనం ఏ షేప్లో కావాలా ఆ షేప్లో కట్ చేసుకోవాలి నేను రసగుల్లా చేస్తున్నాను కాబట్టి నేను పన్నీర్ని గ్రేట్ చేసుకుంటాను చూడండి పీసెస్ మీకు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను తయారు చేసిన పన్నీర్ని గ్రేట్ చేసుకుంటున్నానండి అలా గ్రేట్ చేసుకున్నాక దీంతో నేను రసగుల్లా చేస్తున్నాను మొత్తం పన్నీర్ అంతా నేను అలా గ్రేట్ చేసుకున్నాను కదండి ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి మన చేతి పామ్ తోటి బాగా మ్యాష్ చేసుకోవాలండి మనం ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే రసగుల్ల అనేది అంత బాగా వస్తుంది కొ ఇప్పుడు కొంచెం కాన్ఫ్లోర్ యాడ్ చేస్తారు చాలామంది అలా చేయడం వలన మనకి బాల్ అనేది బాగా వస్తుంది కానీ అండి వన్స్ మనకు రసగుల్లా రెడీ అయ్యాక మనం కూల్గా తిందామని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది చాలా హార్డ్ అయిపోతుందండి కాన్ఫ్లోర్ వేయడం వలన అసలు ఫ్లోర్ అనేది వేయకూడదు ఇది బాగా మనం వీలైనంత వరకు బాగా మ్యాష్ చేసుకోవాలండి మ్యాష్ చేసుకుని కొంచెం చిన్న బాల్స్ అలా చేసుకోవాలి మీకు కావాలంటే చేతికి గీ రాసుకున్న బాల్స్ చేసుకోవచ్చు అలా బాయిల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను షుగర్ సిరప్ పడుతున్నానండి వన్ కప్ షుగర్ తీసుకున్నాను టూ కప్స్ వాటర్ వేసుకుని నేను బాయిల్ చేసుకుంటున్నానండి దీనికి షుగర్ బాయిల్ అయితే సరిపోతుందండి సిరప్ అనేది పాకం ఏమీ రానవసరం లేదు చూడండి బాయిల్ అవడం స్టార్ట్ అయింది కదా మొత్తం షుగర్ అంతా డైల్యూట్ అయిపోయి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు తయారు చేసిన పన్నీర్ బాల్స్ అందులో వేస్తున్నానండి మనం సిరప్ బాయిల్ అయ్యాకనే వేయాలి లేకపోతే బాల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి బాల్స్ వేసాక మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ ఉడకనివ్వాలండి అలా ఉడికితే మనకి పన్నీర్ బాల్స్ అనేవి మొత్తం షుగర్ సిరప్ని పీల్చుకుని చాలా సాఫ్ట్గా రెడీ అవుతాయండి మనకి సైజు కూడా కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది చూడండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనం వేసిన బాల్కి ఇప్పుడు మనకి సిరప్ పీల్చిన బాల్ కొంచెం బిగ్ సైజ్ అయ్యిందండి బాగా ఉబ్బుతాయి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి చూడండి బాల్ అనేది షుగర్ సిరప్ ఎలా పీల్చుకుందో చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో షుగర్ సిరప్ బాగా పీల్చుకుని పర్ఫెక్ట్గా రసగుల్లా రెడీ అయిపోయినట్టుగానండి మనం వీటిని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఇప్పుడు నేను వీటిని ప్లేట్లో పెట్టుకుని పైనుంచి కొంచెం విప్పింగ్ క్రీమ్ వేసుకుని నేను గార్నిష్ చేసుకుంటున్నాను విప్పింగ్ క్రీమ్ లేకపోయినా బాగానే ఉంటుందండి మామూలుగా గార్నిషింగ్ కోసం అని చెప్పి నేను కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేశాను అంతే సర్వ్ చేసేసుకోవడమే మీరు ట్రై చేయండి బ్రెడ్ కాలా జామున్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికి నేను బ్రెడ్ తీసుకుని ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నానండి ఎడ్జెస్ కట్ చేసుకుని ఆ పీసెస్ కింద చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుంటున్నానండి బాగా ఫైన్గా అవ్వాలి పౌడర్ అందులో నేను ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి మిల్క్ పౌడర్ వేసుకుని నేను వన్ స్పూన్ గీ వేసుకుంటున్నాను మనం బ్రెడ్ తోటి గులాబ్ జామ్ చేసుకున్న కాలా జామ్ చేసుకున్న కొంచెం గట్టిగా వస్తుందండి కాబట్టి చిటుకుడు బేకింగ్ పౌడర్ వేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది నేను బేకింగ్ పౌడర్ యాడ్ చేసాను క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు బేకింగ్ పౌడర్ మీరు యాడ్ చేసుకుని కొంచెం కొంచెం మనం బాయిల్ చేసి చల్లార్చిన పాలతో మనం బ్యాటర్ అనేది కలుపుకోవాలి మనకి గులాబ్ జాముకి ఎలా ఎలా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ అనేది కలుపుకోవాలండి చూడండి నేను అలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మనం గులాబ్ జాముకి ఎప్పుడు చేసుకున్నా పిండి అనేది బాగా ఎక్కువసేపు నీట్ చేయకూడదు అలా ఎక్కువసేపు కలిపితే మనకి బాల్ అనేది బ్రేక్ అయిపోతుంది నేను చూడండి కాలాజాము షేప్లో రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు షుగర్ సిరప్ పడుతున్నానండి వన్ కప్ షుగర్కి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని అది బాయిల్ అవనివ్వాలండి మనకి కా కూడా మనకి సిరప్ ఏం అవసరం లేదు వాటర్ బాగా బాయిల్ అయితే షుగర్ సిరప్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఎలాజీ పౌడర్ వేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేది పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకున్నాను గీతో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఆయిల్ బాగా వేడయ్యాక నేను రెడీ చేసుకున్న కాలాబ్ జామున్స్ అందులో వేసుకుంటున్నాను వేసుకుని ఇప్పుడు నేను దీన్ని ఆయిల్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి లేకపోతే పైన కలర్ వచ్చేసి లోపల ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి మనకి రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామ్ కన్నా ఇది ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది మనకి టూ సైడ్ టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తే చూడండి అలా వస్తే సరిపోతుంది తీసి షుగర్ సిరప్లో వేసేసుకోవడమే అంతే అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి అన్నీ నేను తయ మన తయారు చేసుకున్న కాలా జామున్ షుగర్ సిరప్లో రెండు గంటలు నాంతే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి నేను దీన్ని విప్పింగ్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటున్నాను మీరు ట్రై చేయండి ఈ రెసిపీస్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్ బాయ్